వెల్కమ్ టు మీడియా నేను లక్ష్మి మెగా హీరోలు ఎవరైనా అవతులే ఉండవు అలాంటిది ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తే ఇక ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ఆల్రెడీ మగధీర బ్రూస్లీ ఆచార్య వంటి సినిమాలలో కలిసి నటించి అభిమానులకు కన్నుల విందు చేశారు దురదృష్ట ఇందులో మగధీర మాత్రమే భారీ విజయాన్ని అందుకోగా బ్రూస్లీ సోసోగా ఆడింది ఇక ఆచార్య అయితే దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది ఆ ఫలితాన్ని ఇప్పటికీ కూడా ఫ్యాన్సు జీర్ణించుకోలేకపోతున్నారు చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించే సినిమా ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకునేలా ఉంటే బాగుండేది కానీ మెగా అభిమానులకు అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చింది చిరు చెర్రీ ఓ డిజాస్టర్ సినిమాలో నటించారనే పేరు చరిత్రలో మిగిలిపోకూడదు అని ఖచ్చితంగా వారు మరొకసారి మళ్లీ కలిసి నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టి తీరాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు అభిమానులే కాదు ఆచార్య ఫలితాన్ని చిరంజీవి సైతం ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది ఆయన కూడా ఈ విషయమై ఆలోచిస్తున్నట్లుగా మెగా కాంపౌండ్లో చర్చ జరుగుతోంది ఈ మేరకు మరొకసారి రామ్ చిరణ్ తో స్క్రీన్ని షేర్ చేసుకుని హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే రామ్ చరణ్ తో ఒక స్టార్ డైరెక్టర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అయితే ఆ సినిమాలు చిరంజీవితో కూడా ఒక కీలకమైన పాత్రలో చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే మెగాస్టార్ ఇంకా దీనిపై స్పందించలేదని టాక్ ఒకవేళ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఓకే అయినప్పటికీ కూడా అది తెరకెక్కాలి అంటే చాలా సమయమే పడుతుంది ఇరువురికి ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా కనీసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో